బిగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ రాయల్ నిలయం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుని ఉంది. కాజీపేట రాయల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుందంటూ కూడా వినోద్ కుమార్ చెప్పుకొస్తున్నారు. ఇక కేంద్ర కేబినెట్ లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై నిర్ణయం తీసుకోవాలంటూ కూడా వినోద్ కుమార్ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వేణు, రైల్ నిలయం వద్ద చూడొచ్చు టీఆర్ఎస్ అండ్ అలాగే సిపిఐ సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది వేణు? కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు సికింద్రాబాద్ లోని దశమంత రైల్వే జనరల్ మేనేజర్ రైల్ నిలయం ముందు భారీ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీక్ డాక్టర్ వినయ్ భాస్కర్ అలాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఐ సీఎంలతో పాటు వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఏదైతే విభజన చట్టం లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణకు రావాలనేటువంటి కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పటికీ కేంద్రం ఎలాంటి నిర్ణయం ప్రకటించట్లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినటువంటి భూమిని కూడా మేము అందజేశామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ రోజు జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతుంది అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ చెప్పడం జరిగింది. ఇక ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రులు వస్తే వారికే ప్రాజెక్టులు పోతున్నాయి. ఇక గుజరాత్, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకు రాష్ట్ర భాగస్వామ్యం లేకుండానే రైల్వే ట్రాక్లు ప్రాజెక్టులు ఇస్తున్నారు. కానీ తెలంగాణ విషయానికి వస్తే ఒకవైపు నిధులు ఇచ్చాం, భూములు సేకరిస్తున్నాం, అయినా కానీ కోచ్ ఫ్యాక్టరీ మాత్రం నిర్మించట్లేదు. ఇదే విషయంలో అంటే ఈ కోచ్ ఫ్యాక్టరీ కాదు, మిగిలిన తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇదే రకంగా కేంద్రం వ్యవహరిస్తుందని చెప్పేసి ఇటు ఈ రోజు ధర్నా చేసినటువంటి నాయకులందరూ కూడా మండిపడ్డారు. ఇక ముఖ్యంగా రేపు బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం బీజేపీ నేతలు తెలంగాణలో తిరగనివ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్ వేణు, థ్యాంక్ యూ.